आय अंदमाट निट तपिते असैम्ली प्रजल तरफ गल्ली प्रजल तरफ समस्या मीदे राजगोपाल रेड्डी गुंत विपचाले विपची मुख्यमंत्री असैम्ली को డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్‌మెంట్ చేసి ఇల్లు కట్టాలి హాస్పిటల్ కట్టాలి గవర్నమెంట్ స్కూల్ కట్టాలి అని చెప్పి చెప్పిరు మరి చెప్పిన 18 మందిలకి 12 మంది ఎందుకు తీసుకుండు అహంకారమా డబ్బెక్కిపోయిందా ప్రజలిచ్చిన తీర్పుని కాదని ప్రతిపక్షం లేకుండా చేసి అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజల పక్షాన ప్రజల సమస్యల్ని వినిపించకుండా ప్రజల తీర్పుని డబ్బులు పెట్టి కొన్నామంటే అంగట్ల పశువులం కొన్నట్టు గొర్రెలను కొట్టనట్టు పశువులం కొన్నట్టు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు తీసుకుపోయినామంటే అది అహంకారం కాదా నీకు 90 మంది ఉండనే ఉండే 60 మందే చాలు 30 మంది ఎక్కురు ఉన్న 18 మంది ప్రజల పక్షాన కొట్లాడతారు వినిపిస్తారు మా గాను గద్దమల్లి పెళ్లి సమస్య వచ్చింది ఓ మహిళ మీదనో అన్యాయం అయిందో డెవలప్‌మెంట్ కాలేదో ఇల్లు లేదో ఏదో తగలబడ్డదో అయింది రాజగోపాల్ రెడ్డి ఏం చేయాలి నాకు అధికారం లేదు మా ప్రభుత్వం లేదు మా ముఖ్యమంత్రి లేదు మీ తరపున అడగాల కదా అన్యాయం చేస్తారు అపక్షం ఉంటది ప్రతిపక్షంలో ఉన్నోడు ప్రశ్నిస్తారు ప్రజలకు అన్యాయం అధికారం ఉన్నోడు తప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్నోడు ప్రశ్నిస్తారు ఏ బిడ్డ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇట్నే తప్పు చేస్తే మాట చెప్పి అబద్ధం ఆడి మాకు ఇల్లు ఇస్తలేవు ఉద్యోగాలు ఇస్తలేవు రోడ్లు ఇస్తలేవు సీసీ రోడ్లు ఇస్తలేవు అని మేము అడుగుతాం అప్పుడు భయానికి ఇవ్వనిస్తారు ఇయ్యకపోతే గద్ద దింపి మళ్ళా ప్రతిపక్షం అధికారంలో కన్నా తీసుకుపోతారు దాన్ని ప్రజాస్వామ్యం అంటారు అవునా మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండు ఒక ఉద్యమకారుడు కదా కేసీఆర్ ఏమంటాడు నేను ఉద్యమకారుని ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిన అంటాడు ఒక ఉద్యమకారుడు తెలంగాణ జాతిపిత ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తారా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యొచ్చా రామ్ రెడ్డి గారు మీరు చెప్పండి తప్ప తప్ప కదా మీరు చదువుకున్న వాళ్ళు కదా అది తప్ప అన్యాయమా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకపోతే నేను గెలిపించిన సిరిమర్తి లింగయ్యని తీసుకపోతే నేను ఒక్కడిని అయిపోయినా ఆరుగురం మిగిలినాం అమ్మా గట్లపల్లి గ్రామంలో చెప్తున్నా నడిగొట్టునా ఆరుగురం మిగిలినాం ఆరుగురం కొట్లాడితే 119 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు కొట్టాలకుండొచ్చు వాళ్ళ నియోజకవర్గ సమస్య గురించి మునుగోడు 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 అని 3.5 సంవత్సరాలు కొట్లాడిన రోడ్లు లేవు ఇళ్ళు లేవు గవర్నమెంట్ హాస్పిటల్ లేవు గవర్నమెంట్ బదులు లేవు మా ఉద్యోగాలు లేవు పిల్లలకు అని చెప్పి 100 సార్లు మాట్లాడిన రైతు బంధు నువ్వు ఎవరికి ఇస్తున్నావు రాజగోపాల్ రెడ్డికి వేస్తావు రైతు బంధు కౌలు రైతులకి రాజగోపాల్ రెడ్డికి రైతు బంధు ఇస్తే రాజగోపాల్ రెడ్డి పట్నంలో ఉంటాడు పట్నం ఉంటే రైతు బంధు చేస్తుంటే కౌలు పైసలు వస్తుండే మరి వ్యవసాయం చేసినోడికి ఏం కావాలి మరి కౌలు రైతులకు ఇవ్వాలా వద్దా ఇవ్వాలా రైతు బంధు భూమి ఉన్నోడికి 2 దిక్కులకి వెళ్ళి పైసలు వస్తున్నాయి కౌలు పైసలు వస్తున్నాయి రైతు బంధు వస్తున్నాయి మరి వ్యవసాయం చేసినోడికి ఏమొస్తుంది గిట్టుబాటు ధర వస్తలేదు ఇత్తనాలు వస్తలేదు కరువు వస్తుంది మరి కౌలు రైతులందరూ సావాలనా ఆత్మహత్యలు చేసుకోవాలనా హైదరాబాద్ చుట్టూ పామౌదులు ఉన్న వాళ్ళకేమో బెంజ్ కార్లు తిరిగే వాళ్ళకేమో రైతు బంధు వేస్తావు నిజంగా వ్యవసాయం చేసిన మా కౌలు రైతులకు మాత్రం నీకు ప్రజల సొమ్ము మాత్రం వాళ్ళ తగలబెట్టు మా కౌలు రైతులకు పైసలు లేవు ఇదేనా దోపిడీ నువ్వు చేసేది ఎన్ని బాధలుంటే 5 ఏళ్ళు ఉండాల్సిన ఎమ్మెల్యే ఎంత అన్యాయం చేస్తే కనీసం చెప్పుకున్న మునుగోడు సమస్యలు చెప్పుకుందామంటే కనీసం మన రోడ్లు లేవు ఏం లేవు ఇండ్లు లేవు ఏడిపోయినా నన్ను ముఖం చూపించలేకపోతున్నా గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేదు నన్ను నమ్ముకొని ఓటేస్తే నేను ఏం చేయలేకపోతున్నా సొంతంగా పైసలు ఇచ్చినా అక్కడ ఇక్కడ ఇచ్చినా కానీ అభివృద్ధి లేదు అటువంటిప్పుడు ఇంకా సంవత్సరం ఉండాలన్నా రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ మీ దగ్గర మీ కాళ్ళకాడి తీసుకురావాలన్నా ఏం చేయాలి చెప్పండి చెప్పరు భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా శేతగానోళ్ళలాగా లేకపోతే స్వార్థంతో ఆ 12 మంది పోయినట్టు అమ్ముడు పోవాలన్నా లేకపోతే బరాబర్ పౌరుషం ఉన్న బిడ్డని నా తల్లులకు నా అన్నలకు అక్కలకు నేను నిన్ను గెలిపిస్తే నేను చేస్తా అని చెప్పినా చేయలేకపోతున్నావు కాబట్టి రాజీనామా చేసి ప్రభుత్వం దిగొచ్చేలాగా మీ కళ్ళకాడ తీసుకురావాలనా తీసుకురావాలనా వద్దా మరి రాజీనామా చేసి తప్ప తప్ప ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వచ్చింది మునుగోడుకు నిన్న కేటీఆర్ ఎందుకు వచ్చింది చండూరుకు
మునుగోడిని దత్తత తీసుకుంటాడట. ఏం తీసుకుంటాడు? నిన్న అన్నా చెన్నూరులో పోయినరా మీరు? పోయిరు కొందరు, పోయిరు పోతారు. మొగోళ్ళు పోయిరా? ఆడోళ్ళు వద్దన్నారా? ఏమన్నాడు? దత్తత తీసుకుంటా అన్నాడు. ఏమన్నాడు? మరి దత్తత ఎందుకు నాయన? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రోడ్లు కావాలి, ఇండ్లు కావాలని చెప్పి అన్నిసార్లు అడిగి తీయకపోతే కదా. ఇప్పుడు నీకు ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకుని నీకు అందుకంత బాధ? ఒకవేళ నేను అడిగినప్పుడే డెవలప్మెంట్ పరిశీలిస్తే నీకు బాధ ఉండకపోవు, నీకు గట్టిపడకపోగా అటునా? నేను రాజీనామా చెప్పినా ఎన్నిసార్లు అడిగితే మీ నాయన అనేవో నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయా, కలవకపోయా. అసెంబ్లీలో మాట్లాడితే నా చండూరుకు మున్సిపాలిటీకి నిధులు కావాలి, మా రోడ్లకు నువ్వు సపోర్ట్ చేయకపోతుంది. నా మైకు గుంజుకుందరి. ఒకసారి గట్టిగా మాట్లాడితే ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డం తగిన 20 నిమిషాలు. ఆ మార్షల్స్ పోలీసు వాళ్ళు వచ్చి అనుకో 20 మంది వచ్చి నన్ను తీసుకుపోయి బయట తీసిరు. నేను అన్నా ఎందుకు అనొద్దు? ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ల గజ్వేలు అల్లులు నియోజకవర్గం కొడుకు ఆయన ఏడిపోయిన మీరు మీరు ఎప్పుడన్నా మీరు గజ్వేలకు పోయొచ్చా? చుట్టాలు ఉండరా మీకు? ఎవరన్నా సిరిసిల్లలు ఉండరా? ఎట్లుంటాయి? నువ్వు పోయొచ్చినవా? రోడ్లు ఎట్లుంటాయి? చూడు ఎట్లుంటాయంట రోడ్లు గజ్వేల్ల సిరిసిల్ల సిద్దిపేటల రోడ్లు, ఇండ్లు, హాస్పిటల్లు, స్కూళ్ళు ఎట్లుంటాయమ్మా అంటే, ఇక నాకు నేను ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే మనం తెలంగాణలో లేమా? నేను తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడలే, నా కడుపు మండదా? వచ్చిన పైసలు మొత్తం 1000 కోట్లు గజ్వేల్ల సిరిసిల్ల సిద్దిపేట తీసుకుంటే నా మునుగు వరకు నా గత మళ్ళీ పిల్ల ఇల్లు కట్టియకపోతే రోడ్లు వేయకపోతే నాకు మండదా? కడుపు మండదా? నీ మనుషులు కాదా? మీరు మనుషులు కారా? మనం తెలంగాణలో లేవా? మనం తెలంగాణ కోసం నేను రాజగోపాల్ రెడ్డి పానాడు పార్లమెంట్ లో కొట్లాడలేదా? అంటే వచ్చిందంతా నువ్వు తీసుకుపోతుంది. మరి మా నల్గొండ జిల్లా ప్రజలు, మునుగోడు ప్రజలు ఏం పాపం చేసినాం? చూసి 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 నమ్మిన ప్రజలకు, ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక నా భార్యకు చెప్పిన నేను రాజీనామా చేస్తా అన్నా. ఆమె ఏమన్నది? నువ్వు ఒక్కనాడు నిద్రపో, నువ్వు నిద్రపోవు, నా నిద్రపోని ఏమన్నది? ఎందుకన్నా? నీ కొడుకు పెళ్ళయ్యే 8 నెలలు కూడా కాలే, వాళ్ళేడ సంతోషం. నీ ప్రభుత్వం కేసీఆర్ డబ్బుంది, అధికారం ఉంది, మొత్తం యంత్రాంగం ఉంది, నేను గెలవనిస్తాడా అన్నాడు. గెలవనిస్తాడా కాదు, ఆ డబ్బు అధికారం అవన్నీ మా మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు. వాళ్ళ కోసం నీ పదవి త్యాగం చేసి నేను గట్లమెల్లి పోయి చెప్పొస్తా? మా ప్రజల్ని, మునుగోడు ప్రజలకు ఎంత అవమానం చేసింటో, ఎంత అభివృద్ధి చేయలేదు, నేను ప్రజల్లోకి పోతా? రమ్మను. ఎన్ని కేసీఆర్ మూటలు, ఎన్ని అవినీతి మూటలు తీసుకొస్తుందో తీసుకొని రమ్మను. ధర్మం, న్యాయం, న్యాయమడి ఉంటుంది. మా మహిళా లోకాలని, మా మహిళల్ని ఉత్తేజపరుస్తా, చైతన్యపరుస్తా, మా మహిళలకు ఇల్లు కట్టిస్తాను. కానీ ఇల్లు కట్టేలే కానీ కేసీఆర్ రోడ్డు ఊరికి ఇల్లు కట్టి 20 ఇల్లు కట్టేయాల్సిన మనిషి ఊరికి 20 బెల్ట్ షాపులు కట్టి పెట్టి తాగిపిచ్చి మా కుటుంబాలు నాశనం చేస్తున్నారు, మహిళలందరూ ఏడుస్తుందని చెప్పిన తప్ప 20 ఇల్లు కట్టమంటే ఈ తాగుబోతు ముఖ్యమంత్రి 20 బెల్ట్ షాపులు పెట్టింది తప్ప కట్టలేదా? మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? బంగారు తెలంగాణనా, తాగుబోతుల తెలంగాణనా? ఇదేనికైనా మనం 60 ఏళ్ళు కొట్లాడి 1000 మంది పిల్లలు బంధ్యానం చేసింది, పొద్దుగా లేవగానే 5 గంటలు లేవగానే తాగుతారు చాయ్ తాగకుంటే తాగుతారు. ఒక మనిషి చెప్పమ్మా మహిళ, నేను చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరు వాటర్న పుట్టి పెరిగిన, తన భర్త పొద్దుగా లేవగానే వైన్ షాప్ పోయి తాగొస్తే ఆ పిల్లల్ని చూసుకోవాలంటే ఏడుపు రాదా? ఏడుపు రాదా? సమాజంలో రోడ్డు మీదకి పోతే ఆ భర్త తాగి సోలుకుంటూ వస్తుంటే ఆ భర్త, ఆ భార్య మనోవేదన బాధపడదా? తల దించినట్టుండదు ఆమెకు? తలకాయ తీసేసినట్టుండదు? 10 మంది ముందర పిల్లల భవిష్యత్తు గురించి తన ప్రాణత్యాగం చేసేనా సరే పిల్లల్ని కాపాడుతుంది. ఒక తల్లి భర్త పొద్దున పోయి తాగొస్తుంటే ఏడ పడతాడు దుకాణాలు పెట్టి ఏం తాగుడు అది? ఎవరి కోసం ఈ తాగుడు? నిద్రపోతుంది ఆ తల్లి, భర్తని కంట్రోల్ చేయలేక పిల్లలను చూస్తే బాధ అనిపించి. ఎందుకు ఈ బెల్ట్ షాపులు ఎవరి కోసం వచ్చినాయి? అమ్మలారా, అక్కలారా, మీరొక్క మనిషిగా ఆలోచించండి, మానవత్వంతో గుండెతో ఆలోచించండి. మీకెట్ల కుటుంబం ఉందో నాకట్ల కుటుంబం ఉంది,
నాకు భార్య పిల్లలు ఉన్నారు, కొడుకు కోడలు ఉన్నారు. ఒక ప్రభుత్వం కేసీఆర్ తోటి మీద ఛాలెంజ్ చేస్తున్నా, యుద్ధం చేస్తున్నా, నా పదవి త్యాగం చేసిన అంటే నిద్రపోకుండా మూడు నెలల నుంచి పార్టీ మారి కనువ మార్చి అందరిలాగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోలే 12 మంది ఎమ్మెల్యే అమ్ముడు పోలే యుద్ధం చేసి 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 అసెంబ్లీలో బయటకు వచ్చి గులాబీ కండువ కప్పుకొని ఈ కమలం పువ్వు కండువ అమిత్ షా ని ఢిల్లీకి వెళ్ళి పిలిపించి మునుగోడు నడిగడ్డ మీద కప్పుకొని అందరి సమక్షంలో చెప్పిన ఈ కేసీఆర్ పాలన, ఈ టిఆర్ఎస్ పాలన, ఈ కుటుంబ పాలన పోయినప్పుడే మా బతుకులు బాగుపడతాయి, తప్పక ప్రధానంగా మా బతుకులు బాగుపడవని నాకు అర్థమైంది.